హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే మా ఊర్లో జరిగినటువంటి సీతారాముల వారి కళ్యాణంలో మొదటి రోజు అన్నమాట. మార్నింగ్ వచ్చేసి పూజ చేసేస్తారు, అభిషేకాలు అలా చేసేసి ఈవినింగ్ టైంలో పుట్టమన్న అనేది తీసుకొస్తారనమాట. ఇలా మేళాలతో వెళ్ళి పుట్టమన్నని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మట్టి పాత్రలో మట్టిని వేసేసి దానిలో చిరుధాన్యాలతో మొలకలు కట్టేందుకు పూజారి గారు పూజ చేసి వాటిని రెడీ చేస్తారనమాట. అలాగే కలశాలకు కూడా కలశ పూజ అనేది జరిపిస్తారు. చూడండి, ఈ విధంగా మట్టి పాత్రలో మట్టిని వేసేసి 5 మట్టి పాత్రల్లో మొలకలు అనేవి కడతారు. తర్వాత కలశ పూజ కూడా చేసేసి కలశంలో ఉన్నటువంటి వాటర్ని 5వ రోజు అంటే కళ్యాణం అయిపోయిన తర్వాత రోజు ఆ వాటర్ని తీసేసి గోపురం పైన ఉన్నటువంటి వాటరు అవి మిక్స్ చేసి అందరికీ చల్లుతారనమాట. అలా చల్లించుకున్నట్లయితే ఆరోగ్యం అలా మంచిగా ఉంటుంది అనని నమ్మకం అనమాట. తర్వాత ఫస్ట్ రోజు ఉభయకర్తలు ఉభయం అనేది తీసుకొస్తారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉభయం అనేది తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత పొడిగుడ్డ అనేది ఫస్ట్ రోజు కడతారనమాట. వైట్ క్లాత్ని తీసుకొని ధ్వజస్తంభానికి ఈ విధంగా కడతారు. చాలా బాగా చేస్తారండి ఆ 5 రోజులు, బాగుంటుంది. ఇలా పొడిగుడ్డ అయితే కట్టేస్తారనమాట. ఈ విధంగా కట్టినటువంటి పొడిగుడ్డను 5వ రోజు పూజ చేసేసి ఆఫ్టర్నూన్ ఈ పొడిగుడ్డను కూడా తీసివేస్తారనమాట. చూడండి ఎంత మంచిగా కడుతున్నారు. ఇలా కట్టిన తర్వాత మేళాలతోనే ఆ పొడిగుడ్డను కడతారనమాట. కట్టిన తర్వాత ఇవి నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి, ఈత ఆకులో ఏదో సంథింగ్ ఆ క్లాత్కి వీటిని కూడా చుట్టేసి క్లాత్తో మొత్తం చక్కగా చుట్టేస్తారనమాట. చుట్టేసి ఆ ధ్వజస్తంభానికి పూజ అయితే చేసేస్తారు. తర్వాత ఆ పూజ ప్రసాదాలు అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఊర్లోకి ఊరేగింపుకి వస్తాడనమాట. చూడండి, అలంకారం అయితే ఈ విధంగా చేస్తారు. స్వామివారిని చాలా బాగా చేస్తారు. 5 రోజులు వేరువేరు అలంకారాలు అంటే వాహనాలు వేరువేరుగా పెట్టి అలంకారం చేసి ఊర్లో అయితే ఊరేగిస్తారనమాట. ఇది మొత్తం గుడి, ఇదైతే గుడి అండి. చూడండి, ఈవినింగ్ చేసినటువంటి ధ్వజస్తంభంకి పూజ చేశారనమాట. ఇలా ధ్వజస్తంభంకి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ తీసుకున్న తర్వాత దేవుణ్ణి అలంకారం అనేది అలంకరిస్తారనమాట. అలంకరిస్తారు, దేవుణ్ణి అలంకరించిన తర్వాత ఊర్లోకి ఊరేగింపుగా తీసుకొస్తారు. చాలా బాగా చేస్తారండి. ఇంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.